ఎంత దూరమైన అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసి అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిసీదిలో ప్రకాశించు చిరంజీవుడే యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు. కీర్తించి ఘనపరిచి కొనియాడేవారు, అంటే అంత గొప్ప దేవుడవు. అందుకే చాలా చోట్ల మన భక్తులైన వారు ప్రార్థన చేస్తే చేస్తారు. మొదటి సమయల గ్రంథంలో కూడా హన్నా కూడా చాలా ప్రశంసిస్తుంది కదా దేవుణ్ణి. నేను చూడండి, మొదటి సమయల గ్రంథంలో కూడా ఏమో వచ్చి ప్రార్థన చేస్తూ, సైన్యములకు అధిపతి యెహోవా అంటది చూడండి, ఆ 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలు నీ సేవకురాలు అని చెప్పేసి దేవుణ్ణి ఎంత సైన్యానికి అధిపతివి నువ్వు దేవా, నువ్వు గొప్పవాడివి నాయన, మహాత్యము గలవాడు అంటే ప్రార్థనలో మెట్టు మెంటింటి వాడారా. మొదటిగా మనం ఆయన గొప్పతనాన్ని వర్ణించి స్తుతించే వారంగా ఉండాలి. ఆ తర్వాత చూడండి, యెషయా గ్రంథం 57:15 కూడా చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ మహాఘనుడు మహోన్నతుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. నువ్వు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు నాయన, అయినను నా ప్రార్థన ఆలకిస్తావు అదే అంటున్నాడు. అయినను వినయమగల గారి ప్రాణమును ఉజ్జీవింపజేయుడు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవం, అయినను నలిగినా విరిగినా నా ప్రార్థన ఆలకిస్తావు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా.
నువ్వు మహోన్నతుడవయ్యా, నువ్వు శక్తి కలిగిన వాడవయ్యా అని చెప్పి ఆయన్ని మనం ప్రశంసించే వారంగా ఉండాలి, ఆయన్ను పొగిడి కొనియాడే వారంగా ఉండాలి. అంతేకాదు ఏమంటున్నాడు చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. మొదట ఆయన గొప్పతనాన్ని పొగిడాడు, ఆ తర్వాత ప్రభువా మహాత్మగల దేవా, నీ ఆజ్ఞలు అనుసరించి నడిచిన వాని ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. అంటే ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు అనుసరించేవా, అంటే మనం ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నీ ఆజ్ఞలు నీ కట్టడలు నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నానో చూడు అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా ఇస్కియా కూడా చూడు అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా ఇస్కియా కూడా మరి నువ్వు నీ అన్నీ సర్దుకొని సంగతి అయిపోయింది అని చెప్పి చెప్పినప్పుడు దేవా నేను ఎలా నడిచానో నీ దగ్గర ఎలా ఉన్నానో ఒక్కసారి చూడు అని చెప్పి చెప్పినప్పుడు కన్నీటితో తను ప్రార్థన చేసినప్పుడు మరి ఆ చెప్పినటువంటి ఆయన ఆ ప్రవక్త బయటికి వెళ్ళకముందు ఏళ్ళు చెప్పు నువ్వు అని చెప్పేసి వెనక్కి పంపినట్టు. అంటే దేవుని ప్రభువా నీ సన్నిధిలో నీ ఆజ్ఞలు ఎలా గైకుంటూ మేము ఎలా ముందుకు వెళ్తాం ఒకసారి చూడు నాయనా అని దేవుని సెలవు మనం బ్రతిమలాడుకుంటున్నట్టుగా అవకు మూడు పట్టుకొని చూడండి ఒకసారి దేవుని వాక్యం ఏమనంటే, కోపించుచునే వాత్సల్యత చూపిస్తావు కదా నాయన, జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ఆజ్ఞలు మేము నెరవేసి నీ బిడ్డలము నీ సొత్తు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఆయన కృపను గురించి పొగుడుతూ ఆయన చేసే కార్యాల గురించి ఘనపరుస్తూ ఆయన మహాత్మ్యం గురించి మాట్లాడుతూనే ఆయన ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే పాపాన్ని ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రేమంటే వాళ్ళారా, మొదటిగా మనం మెట్టనమాట ప్రార్థనలోని ఆయన స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఆ తర్వాత మనము ఆయన కృపని ఆయన ఆజ్ఞలు ఎంతవరకు మనం పాటిస్తున్నామో అని దేవునికి అంటే తెలీదా అని కాదు, ఆయన సన్నిధిలో మనం విన్నవించుకోవాలి. భక్తులని వారు అలా చేశారు, వీరు మనకు మాదిరిగా ఉన్నారు. కనుక మనం కూడా ప్రభు దయచేసి అయ్యా దయచేసి ఇదిగో ఎలా ఉన్నానో నీ సన్నిధిలో నా ప్రార్థన ఎందుకు ఆలకించవు నాయన నేను ఎలా అని చెప్పేసి దేవుని దగ్గర చెప్పుకోవడంలో తప్పు లేదని దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుడు తెలియదని కాదు, మనం బతిమలాడుకోవటం అనమాట దేవుని సన్నిధిలో మనం విరిగి నలిగి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం అనమాట. అలాగా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాదు చూడండి ఏమంటున్నాడు, పాపములు ఒప్పుకుంటున్నాడు. మూడవదిగా ఏంటంటే దేవుని సన్నిధిలో మనం పాపమును ఒప్పుకోవాలి. పాపమును ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు. పాపాన్ని మనం కప్పిపెట్టుకుని ఎంత ప్రార్థన చేసినా సరే దేవుడు వినడు. పాపమును ఒప్పుకొని ప్రభువా ఇలా చేసేది పొరపాటైంది అని ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుడు కనికరం చూసేవాడు. చూడండి ఏమంటున్నాడు, నాదేవా నాదేవా నా ముఖము నీ వైపు ఎత్తుకున్నట్టుకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను, మా దోషములు మా తలలకు పైగా ఇచ్చించున్నవి, మా అపరాధములు ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నవి, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము, మా దోషమును బట్టి మేము అంటే అపరాధాలన్నీ కూడా ఈయనేంటి మరి ఒక ప్రవక్త మరి ఈయన కూడా ప్రజల కోసం ఎలా ఒప్పుకుంటున్నాడో చూడండి. ఆయన చేశాడు ఆ తప్పు కాదు, వాళ్ళ ప్రజల పాపం ఒప్పుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రజల పాపమును ఒప్పుకున్న బద్దులమే ఉన్నాము. అంతేకాదు మనం ఏంటంటే పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే నెహెమ్య గ్రంథం 1:6 చూడండి, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాను. నీకు విరోధముగా పాపం ఇశ్రాయేల కుమారుల దోషం, తన కుమారులు తను కాదు నెహెమ్య గారి కుటుంబం కాదు ఇది. అంటే మనము వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి పాపములు మనం ఒప్పుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తాం. వాళ్ళకి ఏం తెలియదండి బాబు, వాళ్ళు అసలు భయంకరమైన మనుషులు. వాళ్ళ గురించి మనమేంటి అసలు అనుకోవటం లేదు. ప్రార్థనకి జవాబు రావాలి అంటే నిజముగా వారి ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉంటే, వారు రక్షణ పొందాలని మనసు నీకు కలిగి ఉంటే నువ్వు వారి పాపములను ఒప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తావు. మరి కనుక కుడి ఎడమలు తెలియని ప్రజలకి ఉన్నారు ప్రభాదయతో మన్నించండి అని దేవుని వాక్యం ఇక్కడ నెహెమ్య గారేంటి మరి యెహోషువ గ్రంథంలో కూడా చూడండి, యెహోషువ 7:19 కూడా చూస్తే చూడండి, 7:19 అప్పుడు యెహోషువ ఆకాన్తో నా కుమారుడ ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకు మహిమ చెల్లించి ఆయనతో ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపు మరి నిన్ను వేడుకొంచున్నానని చెప్పగా వేడుకొంచున్నానంట యెహోషువ. ఆకాన్ని తప్పు చేసావు యెహోషువ, మరి అంత భారం అంత బాధ
నువ్వేం చేసావో నాకు చెప్పయ్యా అని చెప్పి అనుకుంటున్నప్పుడు, అప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేల దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము, దోపుడు సొమ్ములు ఇలా తీసుకున్నాను అయితే చూశానని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు, అప్పుడు చాలా మరి ఏమిటంటే వాళ్ళారా నేటి ఎవ్వరు నిలవలేరు అన్నప్పుడు, మరి ఈయన ఓడిపోయినప్పుడు ఎందుకు ఎక్కడంటప్పుడు ఎందుకు యెహోషువ నా దగ్గర ప్రార్థన చేస్తావు, నీ జనులు పాపం చేశారు వెళ్ళి చూడు అని చెప్పేసి దేవుడు దండించినప్పుడు వచ్చి అయ్యో ఎవరు పాపం చేశారని చెప్పాము. మనకు తెలుసు గతంలో ఇదంతా కూడా మనం ధ్యానం చేసాం. అందరినీ లైన్లో నుంచోబెట్టినప్పుడు ఆకాను పట్టబడటం, ఆకాను పాపాన్ని ఒప్పుకో, విరోధముగా పాపము చేసినది నిజము యెహోవాకు విరోధముగా. ఏమిటంటే వాళ్ళ పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పింపచేయాలి, మనం ఒప్పుకోవాలి. వారి పక్షం కూడా మన పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రభువా మన బిడ్డలు ఉన్నారు, నాలుగు తరముల వరకు మనం తప్పు చేస్తే నాలుగు తరముల వరకు వారి మీదకి వస్తుందని చెప్పేసి దేవుడు వారికి సెలవిస్తా ఉంది. కనుక మనం ఒప్పుకోవాలి, ప్రభువా ఇదిగో నా తప్పుల వల్ల, మా పితరుల తప్పుల వల్ల, ఇదిగో మా దోషం, మా పాపములు మా బిడ్డల మీద నిలిచి ఉన్నాయేమో, అందుకే నీ వైపు తిరగట్లేదేమో. దేవుని దగ్గర మన పశ్చాత్తాపంతో వారి పాపములు ఒప్పుకోవాలి, మన పితరుల దోషములు మనం ఒప్పుకోవాలి. కనుక ప్రేమింటింటి వారారా ఎక్కడ కూడా మరి వీళ్ళు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన ప్రార్థనకు జవాబు రావాలంటే పాపాన్ని దాచుకోకూడదు, పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే మా దేవుడు మనకి జవాబు ఇచ్చేవాడుగా ఉంటాడు. అంతేకాదు చూడండి, కృప చూపే దేవుడు కదా ప్రభు అని చెప్పేసి తన బ్రతిమాలుతున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును కృప చూపే దేవుడే. 9:9 చూస్తే చూడండి ఏమంటున్నాడు, మేము మా దేవుడని యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసాము అయితే ఆయన కృపాక్షమాపణల గల దేవుడై ఉన్నాడు, క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంటారు కదా, దేవా నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు నాయన. అయా క్షమించ అంటే దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు, దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, పాపములు ఒప్పుకున్నప్పుడు, నెహెమ్యా గ్రంథం 9:17 అయితే నువ్వు క్షమించడానికి సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవై. మరి అంత దయగల దేవుడు నిజంగా. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు, అందుకే దేవుని వాక్యం సెలవు, మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును, నీతివంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయి. పాపం ఎప్పుడు కూడా దాచిపెట్టుకోవటం వల్ల నీకేం ప్రయోజనం, నష్టమే దానివల్ల, కష్టమే. కానీ ఒప్పుకున్నప్పుడు క్షమించే దేవుడుగా ఉన్నాడు, దాని నుంచి విడిపించే దేవుడుగా ఉన్నాడు, దయచూపే దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం కృపా క్షమాపణ గల దేవుడు కదా ప్రభువు అని చెప్పేసి ఈయన దానియేలు బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. అంతేకాదు చూడండి, 9:16 కూడా చూస్తే అలాగ ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఏమంటున్నాడంటే, ఇక్కడ మా పాపలను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నువ్వు నిందాస్పదమైతివి. ప్రభువా మా పాపాలను బట్టి ఈ ప్రజల ఎదుట నింద, మా నింద మోస్తున్నాము, బాధపడుతున్నాము అన్నాడు. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము, ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము, నీ రౌద్రము తొలగనిమ్మని నీ నీతి కార్యములు అన్నింటిని విజ్ఞాపన చేసుకుందాం. ఇప్పుడైతే మా దేవా దీన్ని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనల విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారంగా ఈ శిథిలమైపోయిన దీన్ని అంతటినీ కూడా బాగు చేయండి ప్రభా అని చెప్పేసి మరి ఎంతో మరి వ్యాధంతో నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము, నీ గొప్ప కనికరమును బట్టి మేము నేను ప్రార్థించుతున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి కాదు అని చెప్పేసేసి చూడండి ఏమంటున్నాడు, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము దృష్టించి చూడుము అని చెప్పేసేసి చాలా వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మరి నెహెమ్యా గారు ఇక్కడ తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇదేంటి ఆ ప్రజల గురించినటువంటి ఈయన మధ్యవర్తిత్వం, దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్నాం మనం, అంటే విజ్ఞాపనకర్తలుగా ఉండాలి మనం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే నిర్గమాకాండం 32:32 కూడా చూడండి ఒకసారి ఏమంటాడు ఇక్కడ, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితేవా, లేని ఎట్లా నీవు రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకుంది. ఏంటండి బాబు ఇదంతా ఎంత అసలు ఎంత శ్రద్ధ చూడండి, దేవా వీళ్ళందరినీ నాశనం చేసేస్తావా, వీళ్ళందరూ పాడైపోతారా, ఎట్లా అలా అలా కుదరదు.
వీళ్ళందరినీ నువ్వు కాపాడతావా కాపాడలేకపోతే ఒకవేళ ఇప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతలని దేవతలను చేయించుకుని మొక్కారు ప్రభా, నీకు విరోధంగా చేశారు నాయన, నాయన తప్పే చేశారు, కానీ వారిని క్షమించండి. ఒకవేళ వారిని క్షమించలేదు ఎలా క్షమిస్తాను మోషే, వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటే నువ్వు ఇంత చేసినా కూడా అని చెప్పేసి దేవునికి బాధ కలిగినప్పుడు, సరే వారిని క్షమించలేనప్పుడు నా పేరు కూడా తీసేసేయాలి జీవ గ్రంథంలో నుంచి. అంత కమిట్మెంట్ అండి, ఎంత అంటే అంత శ్రద్ధ ఒక ఆత్మరక్షణ ఎడలా తన జనుల ఎడలా కలిగి ఉన్నాడు, అది మనం నేర్చుకోవాల్సింది. దేవ అంటే అంతగా మనం అంత ప్రేమ మనకు ఉండదు అనుకోండి, అంతగా పోయిన నా తీసే ప్రభానైనా అంత ఇది ఉండదులే మనలో, అంత కాకపోయినా ప్రభు దయచేసి నీతో ఉండేటట్టుగా దేవా దయ చూపండి అని మనం ప్రార్థించగలిగితే చాలేమో అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, భక్తులైన వారు అయ్యో నీవు వారి పాపం ఒకవేళ పరిహరించితివా, లేని ఎడలా నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయండి అని చెప్పేసేసి ప్రార్థించేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి అంటే అంత కన్సర్న్, అంత మరి బాధ వేదన మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ సంఖ్యాకాండం 12:13 కూడా చూడండి, ఇక్కడ చూడండి, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. ఇక్కడ కూడా మోషే మరి ఇక మిర్యాము విషయంలో మోషే ఎంతో గొప్ప సేవకుడు, నా సేవకుడైన మోషేకి విరోధముగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదు అంటే విరోధంగా మాట్లాడారు మోషేకి. దేవుని చాలామంది దేవుని సేవకుడికి విరోధంగా మాట్లాడేస్తారు, ఆయన కూడా మనిషే కదా, దేవుడితో ఉంటున్నారు, దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు, ఒక్కోసారి చాలా యాంటీగా మాట్లాడేస్తారు, ఆయన ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, మనమే నష్టపోతాము దానివల్ల. ఇప్పుడు మిర్యాము అదే చేసింది, మోషేకి విరోధంగా మాట్లాడింది, వెంటనే దేవుడు కోపం వచ్చింది. ఏమిటంటే వాళ్ళు అలా చాలా జాగ్రత్త, దేవుని సేవకుల్ని ఒక మాట అనే ముందు జాగ్రత్తగా ఉండాలి, దేవుణ్ణి అన్నట్టే, ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్తేనే కదా చేస్తారు, దేవుడు చేయమంటేనే కదా చేస్తారు. మరి అలాంటప్పుడు వాళ్ళని మీరు విమర్శిస్తే దేవుని విమర్శించినట్టే. ఈ మిర్యాము కూడా అలా చేసినప్పుడు వెంటనే కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి చాలా బాధపడిపోయాడు, అమ్మో నా సోదరి ఎందు దేవా అలా చేసావు, ఏంటి ప్రభా, అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్టి కలదా అన్నప్పుడు 13 ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టగా వెంటనే వరపడ, అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము అంటే ఇవన్నీ చెయ్యండి, చివరికి తర్వాత ఆమె ఆ హజరోతు నుండి సాగి పారానారణ్యంలో ఇక్కడ మనుషుల్లో కలిసిపోద్ది అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఏమిటంటే వాళ్ళారా, దేవుని సేవకులకి విరోధంగా మాట్లాడి పాపం కట్టుకోబాకండి, చాలా నష్టం తెచ్చుకుంటారు. ఇక్కడ అలాగే నష్టం తెచ్చుకుంది, కుష్ఠరోగం తెచ్చుకుంది మిర్యాము, అయినను నా గురించి విరోధంగా మాట్లాడావు కదా అని చెప్పేసి అనుకోలే మోషే, మధ్యవర్తిని దేవా దయచేసి క్షమించండి నా సహోదరిని స్వస్థపరచండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు వెంటనే మళ్ళీ కొంత సమయానికి ఆమె మామూలుగా కలిసిపోయినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, మనం దేవుని సెల మధ్యవర్తితో వాళ్ళు పాపులే ప్రభా, వాడు మూర్ఖుడే ప్రభా, వాడు ఎన్నిసార్లు చెప్పినా లోబట్టలేదు కరెక్టే, కానీ దయచూపండి ప్రభా, వాడి పక్షంగా నేను పాపం ఒప్పుకుంటున్నాను, అవును ప్రభా క్షమించండి అని. ఇప్పుడు మన పితరులు ఇవన్నీ మనం ఎందుకు చూసుకున్నామంటే ఎగ్జామ్స్ వారందరూ అలా చేసినా కూడా ఎలాగ మధ్యవర్తిత్వ ప్రార్థన చేశారు, అలాగే మనం కూడా మరి వాళ్ళు చూసినప్పుడు వ్యసన పడుతూ ఉంటాం. అందుకే దేవుడు అంటాడు, దుష్కార్యములు చేయవారిని చూసి నువ్వు మత్సరపడవాక, వాళ్ళు చేసే పనులు మనకు కొంచెం కష్టంగా ఉంటాయి, బాధ కలిగిస్తాయి, ఏంటి వీడికి ఏం తెలియజేస్తాడు, ఇట్లా చేస్తాడు, వీడి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నానే నేను, వీళ్ళు ఇంకా ఇలాగ జరుగుతుంది ఏంటి, మనకు ఒక్కోసారి వ్యసనం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. కానీ అలా చేయకూడదు, మనల్ని మనం సముదాయించుకోవాలి, మనల్ని మనం క్షమించుకోవాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి, వారిని క్షమించాలి వారిని. రెండవది ఏంటంటే మనల్ని ప్రభు ఎలా క్షమించాడో జ్ఞాపకం తీసుకోవాలి. ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు, ఆ బలహీనతల గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా క్షమించాడు, క్షమించబట్టే కదా ఎదురాన మనం దేవుని యొక్క కృపలో నిలబడగలిగాం. కాబట్టి మనం కూడా అదే ప్రేమతో వాళ్ళని ప్రేమించగలగాలి. మనం చాలాసార్లు ఏంటంటే వాళ్ళని చూసి మత్సరపడుతూ ఉంటాం, బాధపడిపోతాం, ఎన్నిసార్లు ఏం తెలియదు వీడికి, ఎన్నిసార్లు చెప్పాలి వీడికి అనేటువంటి బాధ మనకు వస్తుంది అన్నమాట.
కానీ దేవుని వాక్యంలో మనం వారిని క్షమించే వరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, రెండవ దిన వృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తే 19వ వచనంలో చూడండి, దేవుని వాక్యం పరిశుద్ధంగా చేయకుండానే పస్కాను భుజించారంట. భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవా అని ఆశ్రయింప మనస్సు నిలుపుకున్న ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా. అంటే పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది మరి చేస్తూ ఉంటారు, నిలువబడుతూ ఉంటారు, బలలో చేవేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఏడు మొన్న అది చేశాడు మళ్ళీ వాళ్ళ వారు పరీక్ష చేసుకోవాలి. కానీ ఒక్కోసారి నేను తప్పిపోయే స్వభావం కలిగి ఉంటారు. అటప్పుడు మనం మధ్యవర్తిత ప్రార్థన మనం చేయవలసిన వరంగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం వారిని సరిచేయాలి. ఇంకో చాలామంది మరి బాప్తిసం తీసుకున్న కొత్తలో కొంతమంది తెలిసి తెలియక బలలో గొప్ప ఇదిగా భావిస్తారు, మంచిదే, కానీ పొరపాట్లు కొన్ని సరిచేసుకోరు. అటప్పుడు మనం వాళ్ళని ప్రేమతో సరిచేసే వారంగా ఉండాలి, కరెక్ట్ చేసే వారంగా ఉండాలి. అంతేకాని వాళ్ళకి ఒకేసారి దేవునికి దూరం అయిపోయేలాగా మనం చేయకూడదు. అంటే మనం దేవుని సన్నిధిలో వారి కోసం మొరపెట్టాలి. అంతేగా దేవుని ప్రార్థన చేస్తున్నారు. చూడండి, మధ్యవర్తిత్వ ప్రార్థనే కాదు, క్షమించండి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 19వ వచనంలో చూస్తే ప్రభువా ఆలకింపు, ప్రభువా క్షమించుము. మనం చూసుకుంటా వస్తున్నాం ఏ విధంగా ప్రాణీ నిబంధన జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి అంతేకాదు నువ్వు ఎంత గొప్పవాడువో ప్రభా. ఆ తర్వాత మా పాపాలని ఒప్పుకుంటున్నాం ప్రభా. అదేగా చెడు మార్గాల తిరుగుబాటు ఇవన్నీ కూడా తీసివేసుకుంటున్నాము. మాకు సిగ్గే తగింది కానీ ప్రభా నువ్వు దయచూపు అని చెప్పేసి ఇవన్నీ ఇలా చేసాము అలా చేసామని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. అంతేకాదు దయచేసి ప్రభా మమ్మల్ని క్షమించు అని లాస్ట్కి ప్రార్థన చేసి క్షమించటకి సిద్ధమైన మసకేతులు గ్రంథం చూడండి. కీర్తనలు 25:11 యెహోవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించు. ప్రభా నిన్ను బట్టి క్షమించండి, పాపిని పాపులే వీళ్ళు, కానీ ప్రభా దయతో మన్నించండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని మంచి ప్రార్థన క్షమాపణ మనసు మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు 2వ దిన వృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలోని విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు, ఎంత గొప్పగా దేవుడు చెప్పుకుంటున్నాడు చూడండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గంలోని విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమిస్తాను. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవుడుగా ఉన్నాడు. ఆ విధంగా ప్రార్థన చేసి దానియేలు మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూడండి. 9:20 నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. ఇందాక మనం అనుకున్నాం కదా మధ్యవర్తితో జనుల పాపాలని అన్నీ ఒప్పుకుంటూ ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తున్నాను అని చెప్పేసి ఈ దానియేలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏమంటున్నాడో చూడండి. 22వ వచనంలో నేను ఇలాగూ మాట్లాడి ప్రార్థన చేయచుండగా మొదట నేను దర్శనమును సూచన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును మనుష్యుడు సాయంత్రం బలి అర్పించే సమయం నాకు కనబడి నన్ను ముట్టెను. అంటే మనం అంతగా ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ఇతరుల కొరకు పని చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూతను పంపించేవాడుగా ఉంటాడు దేవుడు. మనల్ని ముట్టడానికి, మనల్ని బలపరచడానికి, మనకి రిప్లైగా మనం చేసిన ప్రార్థనలు ఆలకించబడ్డాయి అని చెప్పేసి మనకి ఒక ధైర్యం కలగడానికి దేవుడు అలాగే ఊరుకోడు. దూతను పంపించే వాక్కును పంపించేవారుగా ఉంటారు, దేవుని యొక్క దూతను పంపించేవారుగా. ప్రేమేంటే వాళ్ళ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, మనం అంత సమయం కేటాయించం. వచ్చిన మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే గబగబా చెప్పేసి వెళ్ళిపోతాం. దేవుని ఆత్మ వచ్చి మనల్ని తాకి ఈ దినాలు ఆత్మదేవుడు దినములు కనుక నేను పదే పదే చెప్తున్నాను, ఆత్మదేవుని దినాలు కనుక పరిశుద్ధాత్మదేవుడు వచ్చి మనలో నెమ్మదితో కూడా రిప్లై ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి.
అప్పుడు మనం వాక్యం తీసుకుని చదువుకోవాలి. అప్పుడు దేవుడు మనతో చక్కగా మాట్లాడతాడు, నువ్వు చేసిన ప్రార్థన ఆలకించాను, ఇదిగో నేను నీకు రిప్లై ఇవ్వబోతున్నాను, తొందరపడవాక జరగబోతుంది, లేకపోతే టైం పడుతుంది, లేకపోతే వెయిట్ అని చెప్పి దేవుడు చక్కగా మాట్లాడతాడు. ఇప్పుడు అదే అంటున్నాడు ఇక్కడ దానియేలు. ఏమంటున్నాడు, అర్పణ సమయం వచ్చినప్పుడు అతను నాతో మాట్లాడి సంగతి నాకు తెలియజేసేటాను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చటకు నేను వచ్చి అంత ప్రార్థన చేసినందుకు దేవుడు. అదే కదా మనం జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నాం, దర్శనములు గ్రహించే శక్తినిచ్చాడంట. ఇక్కడ చూడండి, గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చాను, అంతేకాదు నీవు బహుప్రియుడవు. ఎంత మంచి దేవుడి నుంచి మంచి మాట అండి, ఎంత గొప్ప ఆధిక్యత అండి. అసలు నువ్వు బహుప్రియుడవు, ప్రియుడవు, ప్రియుడు అంటే దేవుడికి ఇష్టమైన వాడివి, అంతేకాదు బహుప్రియుడవు అంటే ఎంత ప్రేమ అసలు దేవుడు అంటే, దేవునికి ఇష్టమైన అంటే అంత ప్రార్థన చేసే స్థితి, అంత దేవునిసలో కుమ్మరించుకునే స్థితి, ఆయన మనసునే కలిగి ఉండే స్థితి, అతనికి ఎంతో ఇష్టమైంది అన్నమాట దేవుడికి. అందుకే నువ్వు బహు ప్రియుడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర నుంచి ఒక ప్రశంస, ఒక మెప్పు మరి పొందుకున్నట్టుగా కనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవాలని ఆజ్ఞ బయలుదేరిన కావున ఈ సంగతిని తెలుసుకుని నీకు కలిగిన దర్శన భావము గ్రహించుము. ఏమిటంటే వాళ్ళారా, మరి దేవుడు ఏదైతే దర్శనం తనకి ఇచ్చాడో ఆ యిర్మీయా ద్వారా మనం ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాన్ని చదువుకుని మొదలుపెట్టి మరి ఇవాళ జరగబోతున్న వాటి కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. నువ్వు బహుప్రియుడవు దానియేలు, దేవుని దగ్గర నుంచి దేవుడి సన్నిధిలో ఎంత ప్రార్థన చేసేవా, అన్నీ కూడా దేవుడు ఆలకించాడు, ఇదిగో నన్ను పంపించాడని గాబ్రియేల్ దూత తనతో చెప్పడం ఎంత మంచి ఆధిక్యత. ప్రేమిటెంట్ వాళ్ళారా, మనం ప్రార్థన చేసినప్పుడు భారం కలిగి వేదన కలిగి మనల్ని బాధిస్తున్న వారు లేక రక్షణ లేదు అని వారి గురించి మనం బాధపడుతున్నప్పుడు వారి కోసం మనం దేవుని సన్నిధిలో బోజాడుకుంటున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు అని దానియేల్ ప్రార్థనే మనకి ఎవిడెన్స్. ఆ దినాల్లో పితరులతో ఉన్న దేవుడు ఈ దినాల్లో మనతో కూడా ఉండి ఎంతమంది కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో, మన కుటుంబంలో మన ఇరుగుపొరుగు వారి గురించి, మనల్ని బాధించే వారి కోసం, మనకి ఇబ్బందిగా ఉండేవారి కోసం అవన్నీ కూడా ప్రభు ఆలకిస్తాడు తప్పకుండా. మన దేవుని అటువంటి ప్రార్థన మనం చేయాలి. మరి దానియేలు అంచెలంచెలుగా చక్కగా మరి తన యొక్క స్థితిని ఒప్పుకొని, తన ప్రజల గురించి తన వారి పాపాలు ఒప్పుకొని, దేవుని సర్వోన్నతుడిగా పెట్టుకొని, ఉన్నత సింహాసనాసీనుడిగా పెట్టుకొని, ఆయన్ని ఘనపరుస్తూ నువ్వు ఏదైనా చేయగలవు మహాచ్యంగల దేవుడు అని చెప్పేసి స్టార్ట్ చేసి అలాగ అన్ని విషయాలు పాపాలు ఒప్పుకొని, ప్రజల పాపాలు ఒప్పుకొని, మరి కన్నీటితో వేదనతో గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి వేదన కలిగి ప్రార్థన చేసినప్పుడు మరి ఏ విధంగా దేవుని దగ్గర నుంచి రిప్లై వచ్చిందో మన జీవితాల్లో కూడా తప్పకుండా అవి. ఎవరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరి గురించి వేదన కలిగి ఉన్నారో, మీ ఇంట్లో నీ భర్త, నీ భార్య, నీ బిడ్డల, మన నీ కాలేజీలోనా, నీ స్కూల్లోనా, నీ కొలీగ్సా, నీ గ్రామంలోనా, ఎవరైనా సరే వారి కోసం నువ్వు నిజమైన భారముతో దానియేలు వంటి భారం మనం కలిగి ఉండాలి. పితరులు ఎంతోమంది నేను చూపించాను, వారి వంటి భారం మనం కలిగి ఉండాలి. కలిగి అటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు కూడా రిప్లై ఇచ్చేవారుగా ఉన్నారు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించనుగాక. ప్రేమగల తండ్రి, మా ప్రేమైన ప్రభు, నిఘన్నా మనకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దానియేలు గురించి ధ్యానం చేసుకోవడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన వాక్య భావం బట్టి నీకు వందనాలు. అవునాయన, నాయన రానున్న దినాల్లో అంచె దినముల్లో జరగవలసిన విషయాలను మీరు తనకు తెలియజేసినప్పుడు ఎంతో భారముతో ప్రభా నాయన, వేదనతో ప్రభా నాయన ప్రార్థించినట్టుగా మేము చూస్తూ ఉన్నాము నాయన. మేము కూడా మా జీవితాల్లో రానున్న దినాల్లో నశించిపోతున్న ఆత్మల కోసం నాయన మేము ఎటువంటి భారం కలిగి ప్రార్థన చేస్తున్నామో ప్రభా మేము పరిశీలన చేసుకుని అట్టి భారముతో ప్రార్థించినప్పుడు వారు ఎవరైనప్పటికీ మా కుటుంబ సభ్యులని, ఇరుగు పొరుగు వారైన, బంధువులని, స్నేహితులైన ప్రభు వారి కోసం మేము భారం కలిగి ప్రార్థించినప్పుడు ప్రభా గాబ్రియేల్ దేవదూతను పంపించి నాయన నువ్వు బహుప్రియుడవు, నువ్వు నా భారాన్ని పంచుకున్నావు, ప్రార్థన చేస్తున్నావని అలాగ దానియేలుతో చెప్పినట్టుగా ప్రభా మా గురించి కూడా మీరు సంతోషించే దేవుడుగా ఉన్నారని, ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తారని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా, అయ్యా నీ స్తోత్రాలు ప్రభా. మాకు కూడా అటు దానియేలు వంటి భారాన్ని మీరు అనుగ్రహించి మహింపొందమని మీకు అప్పగించుకుంటూ వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.